फ्रेंड्स वेलकम टू मैजिकल वर्ल्ड फ्रेंड्स ईरोज टॉपिक वच्चेसी श्रीधर वेंबू इतनी गुरिंची चेप्पे मुंदु मा चैनल सब्सक्राइब चेयंडी फ्रेंड्स फ्रेंड्स मन को पल्लेटूर अनगाने व्यवसाय गुर्तुकोस्तुंदी सिटी अनगाने कोंदरिकी स्टार्टअप कंपनीलु गुर्तुकोस्तुंटाई अयिते वीटिनी कोंचेम डिफरेंट गा थिंक चेसिन श्रीधर वेंबू दक्षिण तमिलनाडुलो पश्चिम कनुमलो उन्न चेन्नईकी 650 किलोमीटर्ल दूरं उन्न ऊरु तेन्नकाशी कुंट्रला जलपातानिकी पेरु पोंदिन प्रांतम अदि दानिकी समीपंलो उन्न मत्तलपारेम अने चिन्न ग्रामं उंटुंदि पच्चनि पोलालु प्रशांतंगा उंटुंदि आ प्लेस दादापु 10 एळ्ळ क्रितम आ ग्रामंलो ओ भवनं तीसुकोनि साफ्ट्वेर कार्यालयं पेट्टारु श्रीधर इप्पुडु आ संस्थलो वंदलादि मंदि पनिचेस्तुन्नारु प्रपंचंलो एक्कड उन्न ఆఫీస్ పనులు పర్యవేక్షించడానికి టీంతో టచ్లో ఉండడానికి వీలు కల్పించే జోహో రిమోట్లీ వ్యాపారాలకు ఉపయోగపడే కస్టమర్ సర్వీసింగ్ సాఫ్ట్వేర్ జోహో డెస్క్ అనే దానిని నడుపుతున్నాడు ఇదే కాదు ఆంధ్రప్రదేశ్లోను రేణిగుంటలోను జోహోకి మరో గ్రామంకి కార్యాలయం కూడా ఉంది కొత్తగా మరికొన్ని పల్లెల్లో కూడా ఈ ఆఫీస్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు ఈ జోవో డెస్క్ అనే కంపెనీని స్టార్టప్ చేసింది ఫౌండర్గా నిలిచిన శ్రీధర్ వెంబు ఇంకా దీనికి సీఈఓ కూడా బాధ్యతలు తీసుకున్నారు స్టార్టప్ పరిశ్రమ మెట్రో నగరం కేంద్రీకృతమయ్యే ఉండే విధంగా జోవో డెస్క్ మాత్రమే ఇలా పల్లె బాట ఎందుకు పట్టిందో తెలియాలంటే జోవో వ్యవస్థాపకుడు ప్రస్థానం అతని గురించి మనం తెలుసుకోవాలి తంజావూరు జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన శ్రీధర్ వెంబు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివిన తండ్రి హైకోర్టు సెంటినోగ్రాఫర్గా ఉద్యోగం కోసం నగరానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న శ్రీధర్ వెంబు శ్రీధర్ ఎంట్రన్స్లో మంచి మార్కులు తెచ్చుకొని మద్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసి క్వాల్కామ్ కంపెనీ ఉద్యోగాల్లో చేరారు శ్రీధర్ వెంబు తమ్ముడు కుమారు చెన్నైలోని ఇంజనీరింగ్ చదివి అన్నతో పాటే క్వాల్కామ్లో చేరాడు అక్కడ పనిచేస్తున్నప్పుడు అన్నదమ్ములిద్దరూ స్వదేశంలో ఏదైనా సొంతంగా చేసుకోవాలని ఆలోచన వచ్చింది అది 90వ దశకు దేశం నుంచి స్టార్టప్ వేగలో స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వేలలో అమెరికా ప్రయాణిస్తుంది అది 90వ దశం అంటే ఆ కాలంలో దేశం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేలలో అమెరికాలో మొదలయ్యింది ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న దేశంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు మాత్రం నామమాత్రంగా ఎందుకున్నాయన్న ఆలోచనతో శ్రీధర్ వెంబుకి ఒక చక్కటి అవకాశం కనిపించింది ఐఐటిలో తనకు సీనియర్ అయిన టోనీ థామ్సన్తో మాటల్లో ఆ విషయాన్ని చర్చకు రావడంతో అతడు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఉద్యోగం వదిలేసి చెన్నైకి తిరిగి వచ్చారు వాళ్ళిద్దరు సోదరులు అలా రాగానే ముగ్గురు స్నేహితులు ఇద్దరు సోదరులు కలిసి వాటిలో పార్ట్నర్షిప్గా ఒక కంపెనీ పెడదామని స్టార్టప్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు చెన్నైలో 1996లో అడ్వర్టైజ్మెంట్ పేరుతో సొంత స్టార్టప్ సంస్థను ప్రారంభించారు అడ్వర్టైజ్మెంట్ పేరుతో సొంత స్టార్టప్ని మొదలుపెట్టారు శ్రీధర్ వెంబు తనకున్న మొత్తాన్ని పెట్టుబడి ఈ స్టార్టప్లోనే పెట్టారు అలా కష్టపడి పనిచేశారు శ్రీధర్ వెంబు మెల్లమెల్లగా దానిని లాభాల బాటలోకి దూసుకునే విధంగా కంపెనీపై 2001లో .com బబ్లు ప్రభావం పడింది వ్యాపారం లేక ఉద్యోగాలు ఖాళీగా కూర్చోవలసి వచ్చింది అయితే వ్యవస్థాపకులు మాత్రం స్థైర్యం కోల్పోలేదు ఆ పరిస్థితిలో తమకు అనువుగా మలుచుకున్నారు మరిన్న అవసరాలను తగ్గట్టు సంస్థను విధానాలను మార్చుకోవాలని ఉత్పత్తులు తెచ్చి మళ్ళీ వినియోగదారులకు ఆదరణ పొందారు ఆ తర్వాత వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ
మరోసారి పరిశ్రమలో వణికించిన వీరి సంస్థ మాత్రం ఏమాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా జోహో కార్పొరేషన్గా పేరు మార్చుకొని కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సంస్థగా బలమై పునాదిగా ముందుకు అడుగు వేసింది. అలా క్రమంగా ఉత్పత్తులు సేవలను అనేక విధాలుగా జో డెస్క్ కంపెనీ ఇలా అనేక విధంగా అందించాయి. క్లౌడ్ వేదిక ఉద్యోగం వ్యాపారులకు పనికొచ్చే రకరకాల సాఫ్ట్వేర్ సేవలను అందించే జోకి చైనాలో ప్రధాన కార్యాలయంలో అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కార్యాలయం ఇంకా పలు ఇతర దేశాలు శాఖలు ఉన్నాయి. ఓ సాఫ్ట్వేర్ని $30,000 కొనిపించారు. మంచి బేరం చేశాననుకున్న శ్రీధర్ వెంబు సంతోషంతో ఎంతో సేపు నిలవలేదు. బిల్లు చెల్లింపులని అయిపోయాక ఆ కస్టమర్, మీ అంత తెలివి తక్కువ సేల్స్ మ్యాన్ ఇంకొకరు ఉండరు, ఎలాగో నా బేరం అయ్యిందో కాబట్టి నాకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఓ ఉచిత సలహా చెబుతానా అన్నాడు. మీ సాఫ్ట్వేర్ నేను ఇచ్చిన డబ్బు కన్నా 10 రెట్లు విలువైంది, ఇకనైనా ఒక మంచి సేల్స్ మ్యాన్కి పెట్టుకోండి అని చెప్పి మరీ వెళ్ళాడట. వినియోగదారుడే అలా ముఖం మీద చెప్పడంతో పైగా సాఫ్ట్వేర్ మంచిదని కితాబించగా ఇంకా సంక్షోభించలేక శ్రీధర్ బృందం అతని ఒక టీంతో అన్ని ఉద్యోగాల్లో తగిన అభ్యర్థులను నియమించి ఉత్పత్తుల్ని వ్యాపార విస్తరణ మీద దృష్టి పెట్టింది. సంస్థ సీఈఓగా సిలికాన్ వ్యాలీలో నివసించే శ్రీధర్ పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చినందుకేమో ఆయనకు పల్లె నగరం జీవితాలను పోల్చి చూడగా బాగా అలవాటు. రెండు సమాజ కల్పించే విధంగా ఆర్థిక సమానతలని శ్రీధర్ని ఆలోచింపజేశాయి. అమెరికా అయినా ఇండియా అయినా పరిస్థితులు మారుపు లేదని భావించి ఆయన సిలికాన్ వ్యాలీని భారతదేశంలో పల్లెలకు తీసుకుపోవాలని అనుకున్నాడు. ఉపాధి కోసం యువత పల్లె నుంచి నగరాలకు వలస వెళ్ళడం వల్ల నగరం మీద ఒత్తిడి పెరుగుతుంది, మరోపక్క గ్రామం మరింత పేదవి అవుతాయి అంటున్న శ్రీధర్ వెంబు ఎక్కడికక్కడ గ్రామంలోనే ఆఫీస్ పెట్టి శాటిలైట్ ద్వారా అనుబంధమయ్యే విధంగా వారికి జాబ్స్ ఇచ్చే విధంగా చేయాలనుకున్నాడు. ఫైబర్ నెట్ పూర్తిగా అందుబాటులోకి రాకముందే ఈ ఆలోచన మీద శ్రీధర్ ముందుగా ప్రయత్నాలు చాలామందికి తన ఆలోచన ఒక విజయవంతమైందనే విధంగా నిలిచేలాగా ప్లాన్ చేశాడు. అయితే జోహోలో మొత్తం 9,300 మంది పనిచేస్తుంటే అందులో 500 మందికి పైగా ఈ రెండు ఆఫీస్లోనే ఉన్నారు. ఆంటిజమ్తో బాధపడుతున్న కొడుకు చికిత్స కోసం శ్రీధర్ అమెరికాలో ఉన్నప్పటికీ 3 నెలలకోసారి ఈ కార్యాలయానికి వచ్చి వెళ్ళేవారు. గత అక్టోబర్ సిలికాన్ వ్యాలీ నుంచి తన మకాన్ని పూర్తిగా తిన్నకాశికి మార్చేశారు. మత్తలం పారైల్ అనే గ్రామంలో ఆఫీస్ పెట్టాలనుకున్నాడు. బ్యాంకు ఏటీఎం లాంటివి కాదు కదా, వీధి దీపాలు కూడా లేవు. ఇప్పుడు మౌలిక వసతులు ఏర్పడతాయా అని ఆలోచించుకున్నాడు. ఈ గ్రామ కార్యాలయం పనిచేసే వారంతా చుట్టుపక్కల గ్రామం నివసిస్తునే వారే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయగలరని అర్హత ఉన్నవాళ్ళు శ్రీధర్కి పల్లెటూరులో ఎలా దొరుకుతారని ఆ దారికి వేసింది శ్రీధర్ ఆలోచన. ఇంటర్ పాస్ అయిన కొందరు చురుకైన యువతల్ని దీనిలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. వాళ్లకు కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చి కొన్ని ప్రయోగాలను వాళ్ళకి ఫలితాలని చూపించి శ్రీధర్ ఆ తర్వాత మరో అడుగు ముందు వేశారు. అలా అబ్దుల్ అలీం జోహోల్ సెక్యూరిటీ గార్డ్ పనిచేసేవాడు. ఖాళీ సమయంలో రెస్పెన్షన్ కంప్యూటర్తో అతడు పనిచేయడం చూసిన ఓ ఉద్యోగి ప్రోగ్రామింగ్లో ఆసక్తి ఉన్నట్లు అతన్ని గుర్తించి 2 ఏళ్ళు తిరిగేసరికల్లా అలీం జోహు చార్స్ టీంలో ప్రోగ్రామర్ అయిపోయాడు.
పదేళ్ల క్రితం కంప్యూటర్ని ఎలా ఆన్ చేయడమో తెలియని శరణ్కి ఇప్పుడు సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కనీసం డిగ్రీ అయినా లేదా అన్నారట పెళ్ళికి వచ్చిన సంబంధం వారు. ఎంబీఏ చదివిన ఆ అమ్మాయికి శ్రీధర్ పనిచేస్తున్న కంపెనీ గురించి తెలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందట. ఇప్పుడు అతడికి సొంత ఇల్లు, కారు ఉన్నాయి. ఆఫీస్ పని మీద ఎన్నో దేశాలు వెళ్తూ వచ్చాడు. జోహోలో పనిచేసే ఇంజనీర్లు 20% మంది ఇలాంటి వారే. వారికి యూనివర్సిటీ డిగ్రీలు ఏవీ లేవు. మరి ఇంజనీరింగ్ ఎలా అయ్యారంటే, యువకులకు టెక్నాలజీ వినియోగదారుల విధంగా ఇంకా సృష్టికర్తలకు కూడా తయారవ్వాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇలా వాళ్ళని గుర్తించిన శ్రీధర్ వెంబు 2004లోనే జోహో యూనివర్సిటీ అనే మొదట్లో స్టార్ట్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ చదివిన విద్యార్థులకు ఆసక్తి చురుకుదనం ఉన్నవారిని ఎంచుకొని నెలకు 10,000 చొప్పున ఉపకార వేతనం ఇచ్చే 2 ఏళ్ల పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ ఇచ్చారు. డిగ్రీ కన్నా నైపుణ్యత ముఖ్యమని నమ్మే శ్రీధర్ వెంబు ఆరుగురు విద్యార్థులు, 2 ప్రొఫెసర్లతో మొదలుపెట్టిన జో స్కూల్స్లో ఇప్పటికి 800 మందికి పైగా దీంట్లో స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. ఇంగ్లీష్, ఇంకా మ్యాథ్స్, డిజైనింగ్, వ్యాపార నైపుణ్యత గురించి ఇందులో చదివి దాన్ని ఇందులో చెప్తున్నారు. ఇలా ప్రతిష్టాత్మక సంస్థలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివినందువల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదంటున్నారు శ్రీధర్ వెంబు. మ్యాజిక్ యూనివర్సిటీలో లేదు, మన మనసులో ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. జపాన్ వాళ్ళకి చూడండి, 1905 వరకు కనీసం సైకిల్ కూడా తయారు చేసుకొనే లేని వాళ్ళు. నేడు ఈ స్థితికి రావటానికి కారణం వారిలో ఉన్న పట్టుదల. నేను ఐఐటిలో చదువుకునేటప్పుడు డ్రాయింగ్కి వాడే పెన్సిళ్లను జర్మనీ నుంచి తెప్పించేవారు. జపాన్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఒక ఆయన ఒక్కరోజు మా చేతిలో ఆ పెన్సిల్ చూసి, జపాన్లో అయితే ఇలా విదేశాలే వాడడానికి సిగ్గుపడతారట. ఇంత గొప్ప విషయం తెలుసుకున్న శ్రీధర్ వెంబు ఎంత కష్టమైనా ప్రయత్నించి సొంతంగా తయారు చేసుకుంటే ఆ గొప్పే వేరే అని తెలుసుకున్న శ్రీధర్ అలా అందరూ ఆ విధంగా ఆలోచించాలని అతను భావించాడు. ఆ మాటకు శ్రీధర్కి చాలా గుర్తుండిపోయింది. జపాన్ వారి పట్టుదల ఇతనికి నచ్చడంతో అది కావాలి, కానీ ప్రతిష్టాత్మక సంస్థలో సంపాదించుకునే డిగ్రీలు పీజీలు కాదు. ఆ ప్రతిష్టాత్మక తీసి పక్క పెట్టి మామూలుగా ఆలోచిస్తే నిజంగా పనికొచ్చే పని చేస్తే, అంటే మనకు యూజ్ అయ్యే వాటి కోసం పనిచేస్తే వాటి గురించి మనం ఎన్నో తెలుసుకోవచ్చని చెప్పారు శ్రీధర్. ఇలా సాఫ్ట్వేర్ విషయమే కాక రైతుల్ని, స్థానిక సమస్యల్ని గురించి ఆలోచించి అవకాశం వచ్చింది అంటారు. దేశంలోని 900 మంది సంపన్నుల్లో 76వ స్థానంలో ఉన్న శ్రీధర్ వెంబు దీనికి సీఈఓగా అనేక మార్పులు చేర్పులుగా యాజమాన్యంలో నడిపిస్తున్నారు. ఇలా తిను పనిచేసిన దానిలో కూడా వర్కర్స్కి అనేక విధాలుగా టాలెంట్స్ని గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. జో డెస్క్ అనే సంస్థని తన ఊరిలోని పల్లెటూరు గ్రామంలో నిర్మించుకోవడమే ఈ యొక్క ప్రత్యేకమైన విశేషం. అయితే వాళ్ళ తాతగారు, నువ్వు తెలివైన పిల్లవాడివి, బాగా పైకొస్తావు, పెద్దయ్యేవాళ్ళకి వరకు ఊరిని మర్చిపోకు, నువ్వెంత పెద్దవాడివైనా నీ ఊరిని మర్చిపోకని చెప్పేవాడట. అలా తాతగారి ఇంట్లో ఆడుకుంటూ 12 ఏళ్ల శ్రీధర్ ఆశీర్వాదిస్తూ ఓ బామ అన్న మాటల్ని 4 దశాబ్దాలు గడిచిన ఆ పెద్ద ఆవిడ చెప్పిన, ఆమె చూపించిన ప్రేమ కానీ తల నిమురుతూ ఉన్న మాటలు శ్రీధర్ ఇంకా మర్చిపోలేదు. అలా
సిలికాన్ వ్యాలీ నుంచి తన సంతూర్కి రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ జోహో డెస్క్ సంస్థ ఓనర్ శ్రీధర్ వెంబు తన యొక్క పార్ట్నర్స్తో కలిసి ఈ సంస్థని ఒక పల్లెటూరులో ఇంకా అనేకమైన ప్రాంతంలో ఈ ఆఫీసులని నిర్మించుకొని ప్రజల కష్టాలని వాళ్ళ యొక్క సంస్థలో పనిచేస్తున్న టీం మెంబర్స్ తోటి ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో దీన్ని ముందుకు నడుపుతున్న శ్రీధర్ వెంబుని మనం భారతదేశ పౌరుడిగా ఒక సిటిజన్షిప్గా ఎన్నో బాధ్యతలు తీసుకున్నందుకు అతన్ని మనం గౌరవించి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వన్ మోర్ టైం విజిట్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.